హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రజన్న కార్తికేయ ఛానల్. నా పేరు మాధవి అండి. నేను ఈరోజు కర్ణాటక ప్రాంతంలోని కమ్మసంద్రకు చెందిన కోటిలింగేశ్వర ఆలయాన్ని మీకు చూపిస్తున్నానండి. దీని గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడు కోటి బ్రహ్మమురారి సురాచిత లింగం అంటూ లింగార్చన చేస్తే చాలు, ఆ బోళాశంకరుడు ఇట్టే ప్రసన్నమైపోతాడట. అందుకే అరమోడ్పు కనులతో యోగముద్రలో ఉండే ఆ సుందర శివరూపం కన్నా ఆ సదాశివుని లింగాలే ఆలయాల్లో కొలువుదీరుతాయి. ఆ కోవకు చెందినదే కర్ణాటకలోని కమ్మసంద్రకు చెందిన కోటిలింగేశ్వర ఆలయం. కోలార గ్రామంలోని కమ్మసంద్రకు చెందిన కోటిలింగేశ్వర ఆలయం ప్రపంచంలోకెళ్ళిన అతిపెద్ద లింగం. నంది విగ్రహాలతో పాటు సుమారు కోటి లింగాలను ప్రతిష్ఠించాలన్న సంకల్పంతో వెలిసిన శివాలయం. 108 అడుగుల ఎత్తులోని ఆ లింగేశ్వరుణ్ణి 33 అడుగుల ఎత్తులో భక్తితో ఆయన ముందు ప్రణమిల్లిన ఆ నందీశ్వరుని పూజించేందుకు కార్తీక మాసంలో లక్షల మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తారండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇది ఆలయం బయట ఈ విధంగా మనకి ఉంటుందండి. మనకి ఆలయం బయట ఇక్కడ నుంచి క్యూ లైన్లో మనం లోపలికి వెళ్ళాలి. అర్చన టికెట్స్ తీసుకోవాలండి. ఇక్కడ అర్చన చేయించుకోవాలనుకుంటే ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాఘరాగాయ మహేశ్వరాయ నిత్యాయ సుధాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నాకారాయ నమ శివాయ. మందాకిని సల్లచన చచ్చితాయ నందీశ్వర ప్రమన్నాద మహేశ్వరాయ. మందార ముఖ్య బహుపుష్పసుపూజితాయ తస్మై మాకారాయ నమ శివాయ. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాదరనాశకాయ శ్రీనీలకంఠాయ ఉషధ్వజాయ తస్మై సీకారాయ నమ శివాయ. వశిష్ట కుంభోద్వ గౌతమాది మునీంద్ర దేవాచిత శేఖరాయ. చందాక వైష్మన లోచనాయ తస్మై వాకారాయ నమ శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకస్థాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై ఆకారాయ నమ శివాయ. పంచాక్షమిదం పుణ్యమ్యః శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ విధంగా అండి ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు అలాగే రాముల వారు అలాగే శివయ్య పార్వతులు ఉంటారు. వీరిని దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ప్రధాన లింగం ఉంటుందండి. ప్రధాన లింగ దర్శనం జరుగుతుంది. ఇక్కడ ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షం చాలా ఫేమస్ అండి. పిల్లలు పుట్టని వాళ్ళకి కానీ ఉద్యోగం కోసం పెళ్ళి వాళ్ళకి చాలా ఫేమస్. ఈ విధంగా మెయిన్ లింగాన్ని దర్శనం చేసుకొచ్చిన తర్వాత బయట ఈ విధంగా ఉంటుంది గజస్తంభము. అవి బ్రహ్మమురారి సురాచిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజదుక వినాశక లింగం తత్పనమామి సదాశివలింగం. దేవముని ప్రవాచిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశన లింగం తత్పనమామి సదాశివలింగం. సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధసురాసురవందిత లింగం తత్పనమామి సదాశివలింగం. కనక మహాపనిభూషిత లింగం దక్ష సుయజ్ఞ వినాశన లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం తత్పనమామి సదాశివలింగం. కుంకుమ చందన లేపిత లింగం పంకజహర సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్పనమామి సదాశివలింగం. అష్టదలో పరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశన లింగం తత్పనమామి సదాశివలింగం.
సురగురు సురవర పూజితలింగం సురపుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్పనమామి సదా శివలింగం లింగాష్టకం ఇదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. బ్రహ్మ మురాచిత సురాచిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మ జదుక వినాశక లింగం తత్పనమామి సదా శివలింగం. దేవముని ప్రవాచిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశన లింగం తత్పనమామి సదా శివలింగం. సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్తన కారణ లింగం సిద్ధ సురాసుర వంధిత లింగం తత్పనమామి సదా శివలింగం. కనక మహాపనిభూషిత లింగం దక్ష సుయజ్ఞ వినాశన లింగం పనిపతి వేష్టిత శోభిత లింగం తత్పనమామి సదా శివలింగం. కుంకుమ చందన లేపిత లింగం పంకజహర సుశోభిత లింగం సంజిత పాప వినాశన లింగం తత్పనమామి సదా శివలింగం. దేవఘనాచిత సేవిత లింగం భావైర్వ్యక్తి విరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర.